డిసెంబర్ 23, 2022 శుక్రవారం డిసెంబర్ 23, 2022 ఫ్రైడే. వేలంపాడు ముగిసిన తర్వాత కలకడ కోలార్ పాలమనేర్ మరియు మొదలు మాట టమాటాలు కలకడ మాట విషయం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే దిగుమతి అయితే నేటి కంటే ఇవాళ కూడా బాగానే వచ్చింది. దిగుమతి రోజు పెరుగుతుంది. ఇక ధరల విషయానికి వస్తే ఈ జూస్కాయలు 10, 20, 30 ఈ ధరలు మినహాయిస్తే 80 రూపాయల నుంచి ఆరంభ ధర 150 రూపాయలు మిగింపు ధర అక్కడ మాత్రం 170, 180 రూపాయలు మొత్తం మీరు చూస్తే ఇవాళ కలకడ మార్కెట్లో 60 రూపాయల దగ్గర నుంచి 60, 70, 80, 90, 100, 110, 120, 150 వరకు అత్యధికంగా ఎవరు ధరపడ్డాయి 170, 180 అక్కడ మాత్రమే. టుడే కలకడ మార్కెట్ స్మాల్ కేట్స్ 60 రూపీస్ స్టార్టింగ్ రేట్, 180 రూపీస్ ఎండింగ్ రేట్. ఇక పలమాన విషయాలకు వస్తే పలమాన మార్కెట్ నేటికి ఇవాళ ధరలో పెద్దగా మార్పు లేదు. 40 రూపాయల నుంచి ఆరంభ ధర 120 రూపాయలు మిగింపు ధర. టుడే పలమాన మార్కెట్ స్మాల్ కేట్స్ 40 రూపీస్ స్టార్టింగ్ రేట్, 120 రూపీస్ ఎండింగ్ రేట్. ఇక కోలార్ విషయానికి వస్తే మీకు అందరూ తెలిసిందే కోలార్లో చాలా మండీలు ఉన్నాయి. ఇది కేవలం ఏమన్నా త్రిబులని వారి మండీలు లేని ధరలు మాత్రమే. వారు పెట్టిన పట్టి ప్రకారం వారి మండీలు లేని ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ఒక రకంగా చూస్తే ఇవాళ నేటికి ఇవాళకి నాటికాయల ధర పెరిగిందని చెప్పాలి. సీడికాయలు అయితే పెద్దగా ధర పెరగలేదు, నాటికాయలు మాత్రం ధర పెరిగింది. ఇక ధరల విషయానికి వస్తే నేను నాటేటప్పుడు 30 రూపాయల నుంచి ఆరంభమై 100 రూపాయలు పెడితే ఈరోజు ఆ ధర 30 రూపాయలు ఆరంభమై 200 రూపాయల వరకు వెళ్ళడం జరిగింది. టుడే నాటి టమోటాస్ ఇన్ కోలార్ 30 రూపీస్ స్టార్టింగ్ రేట్, 200 రూపీస్ ఎండింగ్ రేట్. నేటికి ఇవాళకి నాటికాయల ధర 50 రూపాయలు పెరిగింది. ఇక సీడికాయల విషయానికి వస్తే నిన్న ఇవాళ అవే ధరలే, 50 రూపాయలు నుంచి ఆరంభ ధర 280 రూపాయలు మిగిలిపో ధర. టుడే సీ టమోటాస్ ఇన్ కోలార్ ఏనా త్రిబులని వంటి స్మాల్ బాక్సెస్ 50 రూపీస్ స్టార్టింగ్ రేట్, 280 రూపీస్ ఎండింగ్ రేట్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన టమాటాలు అయితే నిన్న 30 రూపాయలు నుంచి ఆరంభమై 100 రూపాయలు పెడితే ఈరోజు అది కూడా ధర పెరిగింది, 30 రూపాయలు ఆరంభమై 160 రూపాయలు. మొత్తం మీద చూస్తే కలకడ కోలార్ పలమనేర్ మూడు మార్కెట్లు పరిశీలిస్తే పలమనేరు మరి కలకడ మార్కెట్లో ధరలు పెద్దగా పడలేదు. కానీ కోలార్ మాట మాత్రం నిన్నటికి వాటికి నాటికాయల ధర మాత్రం పెరిగిందని చెప్పాలి. ఇక మదనపల్లి మాట విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే, ఉదయం నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. గతంలో ఇప్పుడు అంచనాలు వేయలేము, టాప్ అండ్ టాప్ ధర ఎంత పెడుతుంది ఏ మేరకు అన్నది. కాకపోతే ఇవాళ కూడా వేలం పాట పూసేసరికి నిన్నట్లాగానే టాప్ అండ్ టాప్ ధర 300 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇవాళ మదనపల్లి మార్కెట్లో దిగుమతి కాస్త పెరిగిందని చెప్పాలి. కొన్ని మంది తక్కువ వచ్చినా మరికొన్ని మంది ఎక్కువగా వచ్చాయి. వచ్చిన వాటిల్లో ఇవాళ క్వాలిటీ ఉన్న కాయలు ఎక్కువగా వచ్చాయి, కొత్త కాయలు వచ్చాయనే చెప్పాలి. ఇక ధరల విషయానికి వస్తే ఈ జూస్కాయలు 40, 50, 60 ఈ ధర మినహాయిస్తే 80 రూపాయల నుంచి ఆరంభ ధర 80, 90, 100, 110 నుంచి 130 రూపాయల వరకు తడకం క్వాలిటీలు, 140 రూపాయల దగ్గర నుంచి 150, 160, 170 ఇవన్నీ మీడియం క్వాలిటీలు, 180 రూపాయల దగ్గర నుంచి 200 రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలు, 210 రూపాయల దగ్గర నుంచి 220, 230, 240, 250 ఇవన్నీ టాప్ అండ్ టాప్ సూపర్ ఫైన్ క్వాలిటీలు. అక్కడ మాత్రమే 270, 280, 300 మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో ఇవాళ 80 రూపాయల నుంచి ఆరంభ ధర 300 రూపాయలు ముగింపు ధర మొత్తం. అయితే అత్యధికంగా అనుదాన పడ్డ యావరేజ్ ధరలు మాత్రం ఈ క్వాలిటీ కాయలు మినహాయిస్తే 80 రూపాయల దగ్గర నుంచి 140, 150, 160, 170 ఈ ధర అత్యధికంగా పడ్డాయి. క్వాలిటీ టమాటాలు మాత్రం 180 రూపాయల నుంచి ధర ఆరంభమైంది, అనుదాతలు గమనించగలరు. టుడే మదనపల్లి మార్కెట్ బిగ్ రేట్స్ 80 రూపీస్ స్టార్టింగ్ రేట్, 300 రూపీస్ ఎండింగ్ రేట్. ఎవరు ఊహించిన విధంగా ఒక్కసారిగా లోకల్ మన దిగుమతి లోకల్ స్థానిక కాయలు పెరిగాయని చెప్పాలి. ఇది ఇన్ని కాయలు వస్తారు ఎవరు అనుకోలేదు, వర్షాలు అన్ని దెబ్బతిన్నాయన్నారు. ఇవాళ మదనపల్లి మాత్రం అత్యధిక భాగం కొత్త కాయలు వచ్చాయి, 60-70% క్వాలిటీలు కూడా బాగున్నాయి. మదనపల్లి కాదు, మదనపల్లి కలకడ అన్ని చోట్ల కూడా దిగుమతి పెరిగింది. కాకపోతే ధరలు తగ్గడం ప్రధాన కారణం బయట రాష్ట్రాల నుంచి బండ్లు రావడం. అవి కూడా మదనపల్లి మార్కెట్, మదనపల్లి కోలార్ కలకడ ఈ మార్కెట్లు కాదు, డైరెక్ట్ నేరుగా తమిళనాడులో అన్ని మార్కెట్లు కూడా బండ్లు పెడుతున్నాయి. కాకపోతే ఇక్కడ దిగుమతి పెరగడం వల్ల ధర తగ్గడం వల్ల బయట నుంచి బండ్లు ఇక రాబోయే రోజులు తగ్గవచ్చు. కాకపోతే అనగతంత్ర విషయము ఎండలు ఫ్రీజ్గా పడుతున్నాయి కాబట్టి కాయలు తొందరగా మాగిపోతున్నాయి. 10 రోజుల్లో కాయలు మళ్ళీ షార్టేజ్ రావచ్చు అంటున్నారు. ఒకవేళ మన వైపు ఏమన్నా దిగుమతులు తగ్గి మళ్ళీ కాస్త ధరలు పెరిగితే తప్ప బయట రాష్ట్రాల నుంచి బండ్లు ఇక రావు, ఎందుకంటే అవి ఈ ధర వాళ్ళకు గిట్టుబాటు కాదు. ఒక క్రేటుకు పైన 150 రూపాయలు బాడిగ వస్తుంది. ఈ ధరపైన మాత్రం బయట రాష్ట్రాల నుంచి బండ్లు వచ్చే అవకాశాలు తక్కువ. కాకపోతే మన దగ్గర లోకల్ కాయలు తగ్గి సరుకు డిమాండ్ పెరిగి సరుకులు వస్తే మనం చెప్పలేము. కానీ ఇప్పుడైతే ఇక ఈరోజు బండ్లు తగ్గాయి, రేపు మనం ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే మన దగ్గర దిగుమతి పెరిగింది, ధర తగ్గింది. ఇది ఈరోజు వేలం పాటలు పూర్తిదట. కలకడ కోలార్ పాలమనేర్ మరియు మదనపల్లి టమాటాలు సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు.